5:30కి వందే భారత్ ట్రైన్కి తిరుపతికి వెళ్తున్నామండి. తిరుపతిలో కింద టోటల్ ఇస్తానండి, అది ఈ రోజు దొరికిన లేదంటే 4-5 రోజుల తర్వాత కూడా వెళ్ళొచ్చు. ఏ డేట్కి ఇస్తారో మనం ఆ దృష్టి ఉంటే ఈ రోజు దొరుకుతుందండి, లేదంటే ఒకసారి వెళ్ళి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని స్వామిని దర్శించుకున్నామంటే పొద్దుటే చల్లెలు వేసి స్నానం చేసి దీపారాధన చేసుకుని 4:30 అవుతుందండి. మాకు 5:30కి వందే భారత్ ట్రైన్ ఉంది. జత బట్టలు కూడా పెట్టుకున్నాడు. ఒకవేళ రేపు కానీ దర్శనం ఇస్తే నైట్ ఎలాగో స్టే చేసేసి స్నానం చేస్తే స్వామి వచ్చేసి బయలుదేరుతున్నాండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి, వైకుంఠ ద్వార దర్శనం. వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి మైసూర్కి వెళ్తుందంటండి. తిరుపతి, మేము తిరుపతి దిగి వైకుంఠ ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకోవాలండి. ట్రైన్ అండి, చూడడమే టీవీ లాట్లో ఎక్కుతున్నా. పొద్దున్న 4:30కి బయలుదేరి 5:30కి ట్రైను. ఇంకా టిఫిన్లు అవన్నీ లోపల ఇస్తారండి, ఏం వంటలు చేసుకోలేదు. మేము ఎలాగో వచ్చేసాం, మా వారు ముందు నడుస్తున్నారు. ఒక జత బట్టలు పెట్టుకున్నాం. ఇక్కడ ఇద్దరు అట కూర్చోయి, ఎక్కడైనా 3 సెట్లు మంచినీళ్ళ బాటిల్ కూడా ఇస్తున్నాయి. నువ్వు వెళ్ళావు అదే, నేను ఇదే ఫస్ట్ టైం. న్యూస్ పేపర్లు, హిందూ దినమాల, తమిళ్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఇచ్చాయండి. మనకు వచ్చి 2 లాంగ్వేజ్లు సరిగా రావు, బొమ్మలు చూడటమే. మూవ్ అయిపోయిందండి. వాటర్ ఇస్తున్నారు, నేను వాటర్ ఇచ్చేయాలి. బిస్కెట్, టీ, ఇప్పుడు వేడి నీళ్ళు ఇస్తారండి, దాంట్లో వేసుకోవాలండి. బాత్రూమ్లో అన్నీ నీట్గా ఉన్నాయండి, బాగున్నాయి. చెన్నైలో ఎక్కితే అండి మళ్ళీ రేణిగుంట అండి, రేణిగుంట దిగి మేము కింద తిరుపతిలో టోకెన్ వేయించుకోవాలి. డ్రైవర్ ఆపుతేనే కదా. విజయవాడ మన్నయ్య గారింటికి వెళ్ళేవాళ్ళం, మన్నయ్య గుర్తొచ్చాను. విజయవాడ అనగానే
పోయిన 2 నెలల ముందు ఆగస్టులో వెళ్ళాము. మా అన్నయ్య గట్టు చేసేసాడు. మదర్ ముఖంగానే డోర్ తెరుచుకుంటుంది. బాగుందండి, ఏరోప్లేన్ లాగుంది. న్యూస్ పేపర్లు, అన్ని రకాల న్యూస్ పేపర్లు ఇచ్చారు, టీ, కాఫీ. ఇంకా మేము దిగే స్టాపింగ్ వచ్చేస్తాం. పైన నెక్స్ట్ స్టాపింగ్ ఏ వస్తుందో అది వేస్తున్నారండి. టైం రేణిగుంట వచ్చేస్తుందండి. మేము వచ్చేసి దిగటాకి డోర్ దగ్గరకు వచ్చేసాం. నిన్ను దిగిపోతే ఎవరు చెప్తా, రేణిగుంటలో ఫిల్ అవుతుంది అనుకుంటున్నాను. ఖాళీగా ఉంది ట్రైన్. మంచి అండి, బయట మంచు మొడిగా. ఇది స్టార్ట్ చేసినప్పుడే, ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు మోడీ గారు స్టార్ట్ చేశారు ఈ ట్రైన్. మాకు అంత ట్రబుల్ లేదు. చెవులు కొండపైకి ఎక్కితే చెవులు దిమ్మెక్కుతాయి కదా. నువ్వు మాస్క్ ఇస్తు వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. రేణిగుంటలో 1/2 మినిట్ అన్నారు, 1 మినిట్ ఆగింది. మేము ఇంకా వచ్చేస్తుందండి. డోర్ దగ్గరికి ముందే వచ్చేస్తుంది, ఉంటే ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ అయితే ఎక్కలేం దిగలేం కదండి, భయం. డోర్ క్లోజ్ అవ్వలేదు ఇంకా. డోర్ దగ్గర నుంచోవాలండి, భయంగా ఉంది. క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ అవ్వదని అనుకుంటుంది ఎక్కే వాళ్ళందరూ. చాలా తిరుపు లేకుండా వచ్చిందండి, 128-130 స్పీడ్లో వచ్చింది. బాగుంది ప్రయాణం ఏరోప్లేన్ వెళ్ళినట్టు. ఇంకా ఎల్లో లైట్ వేస్తున్నాను, తర్వాత రెడ్ లైట్. ఇంకా క్లోజ్ అయిపోతుంది, డోర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మేము తిరుపతికి వెళ్ళిపోయండి, టోకెన్ ఎంచుకుని. వీలైతే కొండకు పైకి వెళ్తా, లేకపోతే చెన్నైకి తిరిగి వెళ్ళిపోతాం. మా వారు వైకుంఠ ఏకాదశికి శ్రీనివాసం అంటే కింద తిరుపతిలో టికెట్లు ఇస్తున్నారండి. 10 చోట్లు ఇస్తున్నారు, మున్సిపల్ గ్రౌండ్, శ్రీనివాసం అని.
చూసారా ఖాళీగా ఉంది. మాకు 25వ తారీఖు దొరికిందండి వైకుంఠ ఏకాదశి టికెట్ 25వ తారీఖు 3 గంటలకి రేణిగుంట వచ్చామండి. అది వందే భారత్లో అక్కడ నుంచి తిరుపతికి బస్సులో వచ్చామండి 20 రూపాయలు పెట్టి. తర్వాత అక్కడ హోటల్లో టిఫిన్ తిని మాత్రలో వేసుకుని ఆటో కట్టించుకుని ఇక్కడికి వచ్చామండి. శ్రీనివాసం కాంప్లెక్స్ చాలా చోట్ల ఇస్తున్నారండి, తిరుపతిలో 20 చోట్ల వరకు ఇస్తున్నారండి. వచ్చిన 5 నిమిషాలకి మాకు ఊరికే లైన్ ఉంది, చిన్న లైన్ రాగానే ఇచ్చేసారు. తీసుకున్న 5 నిమిషాలు కూడా పట్టలేదండి. ఇంకా చెన్నైకి వెళ్ళిపోతామండి, మళ్ళీ 25వ తారీఖు వస్తాం. ఎలాగైతే టోకెన్ దొరికిపోయిందండి. ఇంకా ట్రైన్ రైల్వే స్టేషన్ కన్నా బస్టాండ్ కన్నా వెళ్ళి చెన్నైకి వెళ్ళిపోవాలి. మేము పొద్దున్న వందే భారత్కి వచ్చాం 5 గంటలకి. జస్ట్ వచ్చిన 5 నిమిషాల్లో టోకెన్ ఇచ్చేసారు. నైట్ నుంచి ఇచ్చారంట, నైట్ నుంచి ఇచ్చిన వాళ్ళకి నేను రేపటికి వైకుంఠ కదా మాకు 25వ తారీఖు 3 గంటలకి దొరికింది. సరే అక్కడ ఎక్కేసి బస్ స్టాప్ అన్న రైల్వే స్టేషన్ కన్నా వెళ్తే ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్తే ఇంటికి తీసుకొస్తా. తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నామండి. పొద్దుట 5 గంటలకి బయలుదేరి తిరుపతి వచ్చాము, టోకెన్ వేయించుకుని. ఇప్పుడు మళ్ళీ 10 గంటలకి ట్రైన్ ఉందండి చెన్నైకి. వెళ్ళిపోతే 1 గంటకి వెళ్ళిపోతాం, 3 అవర్స్ ఉంది మీకు. ఇంకా మేము వచ్చిన పని అయిపోయిందండి, టోకెన్ వేయించేసుకున్నాం కదా, మెల్లిగా ఇంటికి వెళ్ళిపోతాం. ట్రైన్ రెడీగా ఉంది, 10 గంటలకి వెళ్ళండి. 9:10 అయింది, కాసేపట్లో ట్రైన్ వస్తుంది చెన్నైకి వెళ్తే. చెన్నై రిటర్న్ అయిపోతున్నామండి, తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాము. బస్ స్టాండ్ నుంచి మనం ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చామండి. 10 గంటలకి ట్రైన్, ఇప్పుడే 9:30 కూడా అవ్వలేదు. ఇక కాసేపు రిలాక్స్ అయి కూర్చున్నాం. ట్రైన్ వస్తే ట్రైన్ పట్టేసి 1 గంటకి చెన్నై వెళ్తాం. ఎంతో లేదండి, 3 గంటలండి ట్రైన్ ప్రయాణం. పొద్దుట 5:30కి బయలుదేరాము, ఇక్కడ వచ్చేసరికి 7:00 అయింది. అక్కడ టోకెన్ వేయించుకున్నాం, మళ్ళీ ఆటో పట్టుకుని వచ్చి రైల్వే స్టేషన్లో టికెట్ తీసేస్తాం. మనకు ఇప్పుడు 10:10కి ట్రైన్ ఉందండి చెన్నైకి వెళ్తే. మళ్ళీ 25వ తారీఖు 3 గంటలకు రావాలి. ఊరికే అండి చక్కగా రాగానే దొరికేసి సంతోషం. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటారు చూడండి, చెన్నై పరిసరాలు వచ్చి ఇక్కడ కింద తిరుగుతారు అండి. 10 చోట్ల పైన ఇక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏంటంటే మీరు ఆ డేట్కి పండి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. ఆధార్ కార్డు కంపల్సరీ. 5:30కి వందే భారత్ ట్రైన్కి తిరుపతికి వెళ్తున్నామండి. తిరుపతిలో కింద టోటల్ ఇస్తానండి, అది ఈ రోజు దొరికినా లేదంటే 4-5 రోజుల తర్వాత కూడా వెళ్ళొచ్చు. ఏ డేట్కి ఇస్తారో మనం అదృష్టం ఉంటే ఈరోజు దొరుకుతుందండి, లేదంటే ఇంకొకసారి వెళ్ళి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని స్వామిని దర్శించుకున్నామంటే పొద్దుటే చల్లెలు వేసి స్నానం చేసి దీపారాధన చేసుకుని 4:30 అవుతుందండి. మాకు 5:30కి వందే భారత్ ట్రైన్ ఉంది. జత బట్టలు కూడా పెట్టుకున్నాడు. ఒకవేళ రేపు కానీ దర్శనం ఇస్తే నైట్ ఎలాగో స్టే చేసేసి స్నానం చేస్తే స్వామి కూడా చేసి బయలుదేరుతున్నాండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు ఇవ్వండి వైకుంఠ ద్వార దర్శనం. వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి మైసూర్కి వెళ్తుందంటండి. తిరుపతి మేము తిరుపతి దిగి వైకుంఠ ఏకాదశి టికెట్ తీసుకోవాలని ట్రైన్ అండి. చూడడమే టీవీ లాట్లో ఎక్కుతున్నా. 4:30 బయలుదేరి 5:30 ట్రైను. ఇంకా టిఫిన్లు అవన్నీ లోపల ఇస్తారంట, ఏం వంటలు చేసుకోలేదు. మేము ఎలాగో వచ్చేసాం, మా వారు ముందు నడుస్తున్నారు. ఒక జత బట్టలు పెట్టుకున్నాం.
ఇక్కడ మందర ఇద్దరు అట్ట కూర్చోయి అక్కడన్నా మూడు సెట్లు మంచినీళ్ళ బాటిల్ కూడా ఇస్తున్నాను వెళ్ళావు అదే నేను ఇదే ఫస్ట్ టైం న్యూస్ పేపర్లు హిందూ దీనమాల తమిళ్ ఇంగ్లీషు న్యూస్ పేపర్లు ఇచ్చాయి మనకు వచ్చి రెండు లాంగ్వేజ్లు సరిగా రావు బొమ్మలు చూడటమే మూవ్ అయిపోయిందండి వాటర్ ఇస్తున్నారు నేను మాటలు ఇచ్చేయను బిస్కెట్ టీ ఇప్పుడు వేడి నీళ్ళు ఇస్తారండి దాంట్లో వేసుకోవాలండి బాత్రూమ్లో అన్నీ నీట్గా ఉన్నాయండి బాగుంది చెన్నైలో ఎక్కితే అండి మళ్ళీ రేణిగుంట అండి రేణిగుంట దిగి మేము కింద తిరుపతిలో టోకెన్ వేయించుకోవాలి తర్వాత డ్రైవర్ ఆపితేనే కదా విజయవాడ మన్నయ్య గారింటికి వెళ్ళేవాళ్ళం మన్నయ్య గుర్తొచ్చాను విజయవాడ అనగానే పోయిన రెండు నెలల ముందు ఆగస్ట్లో వెళ్ళాము మన్నయ్య గుర్తొచ్చేసాడు భజన ముఖంగానే డోర్ తెలుసుకుంటుంది బాగుందండి ఏరోప్లేన్ లాగుంది న్యూస్ పేపర్లు అన్ని రకాల న్యూస్ పేపర్లు ఇచ్చారు టీ కాఫీ ఇంకా మేము దిగే స్టాపింగ్ వచ్చేస్తుంది పైన నెక్స్ట్ స్టాపింగ్ ఏ వస్తుందో అది వేస్తున్నారండి టైం రేణిగుంట వచ్చేస్తుందండి మేము వచ్చేసి దిగటాకి డోర్ దగ్గరకు వచ్చేసాం నిన్ను దిగిపోతే ఎవరు ఇంక రేణిగుంటలో ఫిల్ అవుతుంది అనుకుంటున్నాను ఖాళీగా ఉంది ట్రైన్ మంచి అండి బయట మంచు మొడిగా ఇది స్టార్ట్ చేసినప్పుడే ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు మోడీ గారు స్టార్ట్ చేశారు ఈ ట్రైన్ మాకు అంత ట్రబుల్ లేదు చెవులు కొండపైకి ఎక్కితే చెవులు దిమ్మెక్కుతాయి కదా నువ్వు మాస్క్ ఇస్తావు వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి రేణిగుంటలో హాఫ్ మినిట్ అన్నారు 1 మినిట్ ఆగింది మేము ఇంకా ట్రైన్
వచ్చేస్తుందండి, డోర్ దగ్గరికి ముందే వచ్చేస్తుంది, ఉంటే ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ అయితే ఎక్కలేం దిగలేం కదండి, భయం. వచ్చి డోర్ దగ్గర నుంచోవాలండి, భయంగా ఉంది. క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ అవ్వదని అనుకుంటే ఎక్కే వాళ్ళు అందరూ చూస్తున్నారు. చాలా తిరుపులు లేకుండా వచ్చిందండి, 128-130 స్పీడ్లో వచ్చింది. బాగుంది ప్రయాణం ఏరోప్లేన్లో వెళ్ళట. ఇంకా ఎల్లో లైట్ వేస్తున్నాను, తర్వాత రెడ్ లైట్, ఇంకా క్లోజ్ అయిపోతుంది. డోర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మేము తిరుపతికి వెళ్ళిపోయండి, టోకెన్ ఎంచుకుని వీలైతే కొండకు పైకి వెళ్తాం, లేకపోతే చెన్నైకి తిరిగి వెళ్ళిపోతాం. మా వారు వైకుంఠ ఏకాదశికి శ్రీనివాసం అంటే కింద తిరుపతిలో టికెట్లు ఇస్తున్నారండి, 10 చోట్లు ఇస్తున్నారు. మున్సిపల్ గ్రౌండ్ శ్రీనివాసం అని చూసారా, ఖాళీగా ఉంది. మాకు 25వ తారీఖు దొరికిందండి వైకుంఠ ఏకాదశి టికెట్టు. 25వ తారీఖు 3 గంటలకి రేణిగుంట వచ్చామండి, అది వందే భారత్లో. అక్కడ నుంచి తిరుపతికి బస్సులో వచ్చామండి, 20 రూపాయలు పెట్టి. తర్వాత అక్కడ హోటల్లో టిఫిన్ తిని మాత్రలో వేసుకుని ఆటో కట్టించుకుని ఇక్కడికి వచ్చామండి. శ్రీనివాసం కాంప్లెక్స్ చాలా చోట్ల ఇస్తున్నారండి, తిరుపతిలో 20 చోట్ల వరకు ఇస్తున్నారండి. వచ్చిన 5 నిమిషాలకి మాకు ఊరికే లైన్ ఉంది, చిన్న లైన్, రాగానే ఇచ్చేసారు. తీసుకున్న 5 నిమిషాలు కూడా పట్టలేదండి. ఇంకా చెన్నైకి వెళ్ళిపోతామండి, మళ్ళీ 25వ తారీఖు వస్తాం. ఎలాగైతే టోకెన్ దొరికిపోయిందండి. ఇంకా ట్రైన్ రైల్వే స్టేషన్ కన్నా బస్టాండ్ కన్నా వెళ్ళి చెన్నైకి వెళ్ళిపోవాలి. మేము పొద్దున్న వందే భారత్కి వచ్చాం 5:00 జస్ట్ వచ్చిన 5 నిమిషాల్లో టోకెన్ ఇచ్చేసారు. నైటే నైట్ నుంచి ఇచ్చారంట, నైట్ నుంచి ఇచ్చిన వాళ్ళకి నేను రేపటికి వైకుంఠ ఏకాదశి మాకు 25వ తారీఖు 3 గంటలకి దొరికింది. సరే అక్కడ ఎక్కేసి బస్ స్టాప్ అన్న రైల్వే స్టేషన్ కన్నా వెళ్తే ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్తే ఇంటికి వస్తా. తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నామండి, పొద్దుట 5 గంటలకి బయలుదేరి తిరుపతి వచ్చాము టోకెన్ వేయించుకుని. ఇప్పుడు మళ్ళీ 10 గంటలకి ట్రైన్ ఉందండి చెన్నైకి, వెళ్ళిపోతే 1 గంటకి వెళ్ళిపోతాం. 3 అవర్స్ ఉంది మీకు. ఇంకా వచ్చిన పని అయిపోయిందండి, టోకెన్ ఇచ్చేసుకున్నా కదా, మెల్లిగా ఇంటికి వెళ్ళిపోతాం. ట్రైన్ రెడీగా ఉంది, 10 గంటలకి వెళ్ళండి. 9:10 అయింది, కాసేపు ఇట్లా ట్రైన్ వస్తుంది చెన్నైకి వెళ్తే. చెన్నై రిటర్న్ అయిపోతున్నామండి, తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాము. బస్ స్టాండ్ నుంచి మనం ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చామండి. 10 గంటలకి ట్రైన్, ఇప్పుడే 9:30 కూడా అవ్వలేదు. ఇక కాసేపు రిలాక్స్ అయి కూర్చున్నాం, ట్రైన్ వస్తే ట్రైన్ పట్టేసి 1 గంటకి చెన్నై వెళ్తాం. ఎంతో లేదండి, 3 గంటలండి ట్రైన్ ప్రయాణం. పొద్దుట 5:30కి బయలుదేరాము, ఇక్కడ వచ్చేసరికి 7:00 అయింది.
అక్కడ టోకెన్ వేయించుకున్నాం. మళ్ళీ ఆటో పట్టుకుని వచ్చి రైల్వే స్టేషన్లో టికెట్ తీసేసుకున్నాం. మనకు ఇప్పుడు 10:10 ట్రైన్ ఉందండి చెన్నైకి వెళ్తే. మళ్ళీ 25 3 రావాలి. ఊరికే అండి చక్కగా రాగానే దొరికేసి సంతోషం. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే ఇంపార్టెంట్ చెన్నై పరిసరాలు వచ్చి ఇక్కడ కింద తిరుగుతుంది అండి. 10 పైన వేస్తున్నారు. అక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేయించుకుంటే మీరు ఆ డేట్కి పండి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. ఆధార్ కార్డు కంపల్సరీ.